హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నోట్ల ముద్రణ సంస్థ నుంచి ఒక భారీ ఎత్తున మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది వాటితో పాటు పోస్టింగ్ కూడా ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది సో థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ కే వరకు అయితే మీరు ఎర్నింగ్స్ అయితే సాధించవచ్చు సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో ఖచ్చితంగా అప్లికేషన్ అయితే వేయండి సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ అర్హతలేంటి వయస్ ఏంటి శాలరీ ఎలా ఉంటుంది పోస్ట్లు ఏం ఉన్నాయి అనేది క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి సో చాలామంది వీడియోస్ చూసి అప్లికేషన్ చేసుకొని వెళ్ళిపోతున్నారు సో ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదని అర్థమవుతుంది నేను చెప్పే ప్రతి జాబ్ నోటిఫికేషన్ కూడా జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనమాట సో మీరు వీడియో సెక్షన్లోకి వెళ్తే చాలా రకాల జాబ్ నోటిఫికేషన్స్ ఉంటాయి వాటికి కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది వాటిలో కూడా మీరు జాయిన్ అవ్వండి అండ్ చాలా వరకు మీకు ప్రిపరేషన్ అవ్వడానికి కోచింగ్ సెంటర్కి వెళ్ళడానికి వీలుండకపోవచ్చు సో అలాంటి వాళ్ళు ఒకే ఒక కోర్స్ సింగిల్ కోర్స్తో జాబ్స్ అకాడమీకి సంబంధించిన అప్లికేషన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఫోర్ నైంటీ చాలా లీస్ట్ ప్రైజ్కి అయితే మీకు ఈ కోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో మీకు జాబ్స్ అకాడమికి సంబంధించిన అప్లికేషన్ లింక్ ఉంది అందులో సింగిల్ కోర్స్ ఫర్ ఆల్ జాబ్స్ అని ఉంటుంది ఆ కోర్స్ అయితే తీసుకోండి సో ఆ కోర్స్ ద్వారా మీరు ప్రిపేర్ అయ్యి ఎలాంటి ఉద్యోగానికైనా కేంద్ర ప్రభుత్వ సంస్థలో కానీ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ పార్టిసిపేట్ చేయొచ్చు సో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి అండ్ ఒక చిన్న కామెంట్ చేయండి మీకు క్వాలిఫికేషన్ ఏంటనేది సో మనకు బ్యాంక్ నోట్ ప్రెస్ దేవాస్ మధ్యప్రదేశ్ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది సో దీనికి సంబంధించిన సంస్థ అనేది మనకు హైదరాబాద్లో కూడా ఉందండి సో ఎస్పీఎంసీఐఎల్ అంటారు మినీ రత్న కేటగిరీ సంస్థ మనకు హైదరాబాద్లో కూడా ఈ సంస్థ అయితే ఉంది సో సూపర్వైజర్ ప్రింటింగ్లో వచ్చేసరికి మనకు ఎయిట్ పోస్టులు ఉన్నాయి సూపర్వైజర్ కంట్రోల్ వచ్చేసరికి త్రీ పొజిషన్స్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒకటి ఉంది జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఫోర్ పొజిషన్స్ ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు వచ్చేసరికి ఫోర్ ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ ప్రింట్లో వచ్చేసరికి మనకు ఎయిట్ ఉద్యోగాలు ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ కంట్రోల్ వచ్చేసరికి ట్వంటీ వన్ జాబ్స్ ఉన్నాయి వాటితో పాటు మనకు జూనియర్ టెక్నీషియన్లోనే ఫిఫ్ ఫిఫ్టీన్ జాబ్స్ ఉన్నాయి మెకానికల్కి సంబంధించి త్రీ జాబ్స్ ఉన్నాయి సో ఎలక్ట్రికల్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఫోర్ జాబ్స్ ఉన్నాయి దాంతోపాటు సివిల్ అండ్ ఎన్విరాన్మెంట్ సంబంధించి సో మనకు ఒక పొజిషన్ ఉంది టోటల్గా నూట పదకొండు ఉద్యోగాలు ఇచ్చారు ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఇన్ని రకాల ఉద్యోగాలు రావడం అనేది చాలా అరుదుగా ఉంటుంది కాబట్టి మీకు ఒకవేళ క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ చేసుకోండి అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు ఇచ్చారండి సో మనకి ఎగ్జామినేషన్ అనేది సెప్టెంబర్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో సూపర్వైజర్ ఉద్యోగానికి మనకు ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ చేసి ఉండాలి సూపర్వైజ్ కంట్రోల్లోకి వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ప్రింటింగ్లో చేసి ఉండాలి సూపర్వైజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఫుల్ టైం డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ చేసి ఉండాలి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగానికి గ్రాడ్యుయేషన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగానికి ఐటీఐ చేసిన క్యాండిడేట్స్ చేసిన ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు కంట్రోల్కి ఐటీఐ చేసి ఉండాలి దాంతోపాటు ఇంక్ ఫ్యాక్టరీ అటెండెంట్ కానీ ల్యాబరేటరీ అసిస్టెంట్ కూడా ఐటీఐ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు సో మెకానికల్కి వచ్చేసరికి ఐటీఐ మెకానికల్ చేసి ఉండాలి జూనియర్ టెక్నికల్ ఎలక్ట్రీషియన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఐటీఐలో ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు కానీ ఐటీఐలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కానీ అప్లికేషన్ చేసుకోవచ్చు సో జూనియర్ టెక్నీషియన్ సివిల్ అండ్ ఎన్విరాన్మెంట్ చూసినట్లయితే సో ఎవరైతే ఫుల్ టైమ్ వెల్డర్ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది సో వీటన్నింటి కూడా మీరు కంప్లీట్గా ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలండి సో ఆన్లైన్లోనే మీకు సిబిటీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు సో ప్రతి పోస్టుకు సంబంధించి మీకు పద్దెనిమిది సంవత్సరాలు మినిమం కొన్ని పోస్టులకి ఇరవై ఐదు సంవత్సరాలు కొన్ని పోస్టులకి సో థర్టీ సంవత్సరం థర్టీ ఇయర్స్ వరకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది సో వాటికి ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్లస్ త్రీ ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేయాలనుకుంటారో వాళ్ళు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అన్ ఓబీసీ ఓబీసీఈబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ పే చేయాలి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి సూపర్వైజర్ లెవెల్లో మనకు వన్ సిక్స్టీ ఫైవ్ క్వశ్చన్స్ టూ ఫార్టీ మార్క్స్ సో సేమ్ ఇదే సిలబస్ అనేది మనకు జాబ్స్ అకాడమిక్ సంబంధించిన కోర్సులు అయితే మేము ఇంక్లూడ్ చేస్తాము సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కోర్స్ అయితే తీసుకోండి సో మనకు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అనే అసిస్టెంట్కి ఉద్యోగాలకి అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ ఓకేనా సో వీటిలో వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ లాజికల్ రీజనింగ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి అయితే కండక్ట్ చేస్తారు సో ఒక్కొక్క పోషి పొజిషన్ బట్టి మనకు మినిమం క్వాలిఫికేషన్స్ ఏంటి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ అనేది ఎగ్జామినేషన్ సెంటర్గా అయితే ఇవ్వడం జరిగిందండి సో కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకి అంటే నిరుద్యోగులకు యూజ్ అయ్యే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే క్లియర్గా ఇచ్చారు సో మీకు డిస్క్రిప్షన్లో నేను పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను పీడిఎఫ్లో ఇక్కడ ఈ లింక్ ఉంటుంది చూడండి ఓకేనా ఈ బ్లూ లింక్ ఏదైతే ఉందో ఈ బ్లూ లింక్ మే క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు రీడైరెక్ట్ అవుతుంది ఓకేనా ఈ బ్లూ లింక్ క్లిక్ చేసి కెరీర్ సెక్షన్ లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ లో అయితే అప్లికేషన్ అయితే వేసుకోవాలి సో ఆన్లైన్ అప్లికేషన్ లో ఏమైనా డౌట్ని అనుకోండి డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లో కామెంట్ సెక్షన్ లో కానీ కామెంట్ అడగండి చాలా వరకు కామెంట్ సెక్షన్ లో రిప్లై ఇవ్వట్లేదు అంటే మీ డౌట్స్ అన్ని కూడా వీడియోలో ఉన్న డౌట్స్ కాకుండా ఇంకేమైనా డౌట్స్ అడగండి ఎక్స్ట్రాగా ఓకేనా వాటికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను సో నేను మీలాగా స్టూడెంట్ని నేను చదువుకుంటూ మీకు అప్డేట్స్ అయితే ఇస్తున్నాను సో సపోర్ట్ చేయాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో